హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి ఖాదీ ఇకో బాస్కెట్కి వెళ్ళాను నేను కంపల్సరిగా అక్కడ ఒక వీడియో తీస్తాను అక్కడ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే హెర్బల్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని ఆర్గానిక్ హెర్బల్ న్యాచురల్ ప్రోడక్ట్సే ఇక్కడ ఉంటాయండి ఈ స్టోర్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను అని చెప్పి చెప్పాను కదండి అది ఈరోజు పాసిబుల్ అయిందనమాట యాక్చువల్గా ఇక్కడైతే వీళ్ళు ఖాదీ హెర్బల్కి వన్ అండ్ ఓన్లీ డీలరు ఇక్కడ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయి అలాగే గ్రాసరీస్ ఆర్గానిక్ గ్రాసరీస్ కూడా ఉంటాయన్నమాట నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను స్టార్టింగ్లోనే చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ అంతా ఆ థీమ్ కూడా కొంచెం న్యాచురల్గానే అనిపిస్తుంది మనకి ఎదురు కర్రలతో తలుపులు గుమ్మాలు ఇలాంటివి ఉన్నాయన్నమాట నాకు అయితే చాలా బాగా నచ్చింది స్టోర్కి వెళ్తే మనకి ఒక గుడ్ ఫీల్ అనేది వస్తుంది నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే మనం ఏమీ కొనాల్సిన అవసరం లేదు చూస్తేనే మనకి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అనమాట చెక్కతో దువ్వాన్లు ఇలాంటివి కూడా ఉన్నాయి టూత్ బ్రష్లు చెక్కతో నీమ్ వుడ్తో టూత్ బ్రష్లు మళ్ళీ వుడ్ పొడి ఉంటుంది కదా ఆ పొడితో గిన్నెలు భలే ఉన్నాయండి లెక్క పెడతలు మా చిన్నప్పుడు చూసాను లెక్క పెడతలు ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ కూడా ఉంటాయి పిల్లలు ప్లాస్టిక్ వాటిలతో ఆడుకోవడం కంటే చెక్క వాటిలతో ఆడుకోవడం నోట్లో పెట్టుకున్న మంచి కదా చాలా బాగుంది వీళ్ళు వేరే వేరే వాళ్ళకు కూడా కొరియర్స్ చేస్తారు కానీ ఆ డీటెయిల్స్ మీకు కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లొకేషన్ అడ్రస్ అలాగే వాళ్ళ కవర్ మీద ఒక ఫోన్ నెంబర్ అవైలబుల్ ఉంది ఆ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీకు ఏమన్నా కావాలి అని అంటే మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కంప్లీట్లీ నాన్ ప్రమోషనల్ వీడియో అండి నాకు ఇక్కడ నచ్చినాయి కాబట్టే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని నేను ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడైతే అన్ని రకాలు ఉంటాయి ఎస్పెషల్లీ నేను ఇక్కడికి వెళ్ళింది మెయిన్ నాకు కాది షాంపూ కండిషనర్ అలాగే హెయిర్ సిరమ్ ఇవి తీసుకుందామని వెళ్ళాను అనమాట నేను ప్రీవియస్గా వెళ్ళాను కానీ నేను అవి తీసుకోలేదు వేరేవి తీసుకున్న అగరబత్తీస్ అలాంటివి తీసుకున్నాను కానీ ఇప్పుడైతే ఖాదీవి ఒకసారి ట్రై చేద్దాము బాగా హెయిర్ ఫాల్ ఉందనమాట నాకు ఖాదీవి ట్రై చేద్దామని వెళ్ళాను అనమాట ఇంగో లిప్ బామ్స్ అని మళ్ళీ మనకి రోజ్ టోనర్స్ అని అల్వీరా జెల్ న్యాచురల్ వండి ఇవన్నీ ఖాదీ బ్రాండ్ వాళ్ళవి అలాగే ఇక్కడ ఇంకొక బ్రాండ్ కూడా ఉంది డ్రాప్ ఇందాక మీరు చూసారు కదా అవి ఫేస్ సీరమ్స్ ఉన్నాయి ఇది మెహందీ మెహందీలో రకరకాల కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే మనకి ముల్తానీ మట్టి ఉంటుంది ముల్తానీ మట్టిలో చాలా రకాల శాండిల్ ఉంది బ్లూబెర్రీ అని ఇలా రకరకాల ముల్తానీ మట్టిస్ కూడా ఉన్నాయి ఇవైతే అన్ని కండిషనర్స్ అండి కండిషనర్స్లో అక్కడ డిస్ప్లే చేస్తూనే ఉంటారు ఎక్స్పెషల్లీ ఏంటి అని అంటే దాని మీద ప్రైస్ అయితే ఎంత ఉందో అదే ఫిక్స్డ్ అనమాట చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఇక్కడ అందుకని చెప్పేసి నేను ప్రైజెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదు ఇవి వట్టివేరు వినాయకుడు బొమ్మలండి యాక్చువల్గా రీసెంట్గానే నేను బ్రౌజ్ చేశాను వట్టివేరు వట్టివేరు అంటే చాలా ఫేమస్ కదా రీసెంట్గానే నేను బ్రౌజ్ చేశాను ఇవి దిష్టికి పెట్టుకుంటారంటండి సో పెద్ద వచ్చేసి కొంచెం కాస్ట్లీ చిన్న వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట బాగున్నాయి కూడా కొంచెం వినాయకుడి షేపు భలే అనిపించింది నాకు ఇవైతే ఫేస్ వాష్లండి ఫేస్ వాషెస్లో కూడా రకరకాలు ఉన్నాయి పప్పయ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అలోవీరా శాండిల్ అని ఇలా ఉన్నాయి అన్నమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ చూడండి గ్రీన్ టీ అంట ఆల్మండ్ అంట పీచ్ అండ్ అలోవీరా అవకాడో అండ్ అవకాడో ఇలాంటివన్నీ ఉన్నాయి నాకు ఇవి చూస్తుంటేనే అసలు చాలా నిండుగా అనిపించింది లోషన్స్ అంట ఇవి ఇది వచ్చేసి పప్పాయ పౌడర్ ముల్తానీ మట్టి పప్పాయ పౌడర్ ఎక్కడన్నా చూసారా అండి ఎంత బాగా అనిపించింది ఫేస్ ప్యాక్స్ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అంటే అదే కదా పప్పాయ ఆరెంజ్ పీల్ పౌడరు వేప పౌడరు ఇలాంటివన్నీ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ యాక్చువల్గా నేను అడిగానండి వాళ్ళని ఇవన్నీ న్యాచురల్ ఏనా అంటే ఖాదీ బ్రాండ్ అనేదే కేరళ పుట్టిందంట సో కేరళలో హెయిర్ ఆయిల్స్ సబ్బులు ఇలాంటివి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి కదండీ వాళ్ళు అక్కడ తయారు చేస్తారు కూడా లిప్ బామ్స్ ఇవైతే లిప్ బామ్స్ ఇందాక పక్కన చూపించాను చూ ఇందాక చూపించాను కదా డ్రాప్ అని అది కూడా ఒక బ్రాండ్ అనమాట వీళ్ళే ఎస్పెషల్లీ ఈ బ్రాండ్స్కి డిస్ట్రిబ్యూటర్స్ అంట కానీ మంచిగా ఉంటాయండి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ మనం చాలా చూస్తాం కదా బయట ఇవైతే న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టము అది కూడా ఉందా లేదా అని చూసా ఫస్ట్ అది కూడా ఉంది లెవెండర్ ఖాదీ వాళ్ళది ఖాదీ మీరు ఒకసారి ఆన్లైన్లో కొట్టి చూడండి ఖాదీ అనేది ఒక పెద్ద బ్రాండ్ సో ఈ బ్రాండ్లో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ మీరు కావాలి అని అనుకుంటే నేను ఆ లొకేషన్ కూడా ఇస్తాను గూగుల్ మ్యాప్దే మీరు వెళ్ళి ఒకసారి చూడండి మీరు కొనకపోయినా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి న్యాచురల్ అంటున్నారు కదా ఇవన్నీ మీరు చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇవి బాడీ క్లెన్సర్స్ అంట బాత్ బాత్కి సంబంధించినవి కూడా ఉన్నాయి నేచురల్ సోప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి షాంపూస్ షాంపూస్లో లో కూడా రకరకాలు ఉన్నాయండి వాటి పేరు నేనైతే అంత పర్టికులర్గా చెప్పలేను కానీ చాలా రకాల షాంపూలు ఉన్నాయండి చూసారు కదా ఆనియన్ రెడ్ ఆనియన్ షాంపూ అంట అదైతే నాకు భలే అనిపించింది రెడ్ ఆనియన్ షాంపూ ఏంట్రా బాబు అనుకున్నాను నేను బాగుంది కదా నాకు ఈ ఫోటోలు పైన ఉన్న బొమ్మలు చూస్తేనే నాకు మంచిగా అనిపించేసిందండి యాక్చువల్గా నేను వెళ్ళేసరికి వేరే వాళ్ళకి ఎవరికో ప్యాకింగ్ చేస్తున్నారనమాట అందుకే ఆవిడ లేరు ఇక్కడ ఇక్కడ స్టాఫ్ కూడా మనకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ప్రోడక్ట్ మంచిది మనకి ఈ ప్రాబ్లం ఉంటే మనం ఏం ప్రోడక్ట్ వాడాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు లాస్ట్ టైం నేను అదే ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ కానీ ఎంత జెన్యున్ అంటే ఇది బాగుంటుంది ఇది తీసుకోండి అని చెప్పి చెప్తారు వాళ్ళు మోరోవర్ అక్కడ స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్పేసి అన్నాను కదా మనకి ఏమన్నా అర్థం ఇది దేనికి యూస్ చేస్తారు అని అడిగితే కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఇది పలానా దానికి యూజ్ చేస్తారు అని చెప్తారనమాట ఇవైతే సోప్స్ అండి నేనైతే ఇక్కడ చార్కోల్ సోపు పప్పాయ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ శాండిల్ ఇలా హోమ్ మేడ్ సోప్స్ హోమ్ మేడ్ కదా సారీ న్యాచురల్ మేడ్ సోప్స్ చూశాను స్ట్రాబెరీ సోపు ఇవన్నీ చూసారు కదా రకరకాలు ఉన్నాయండి చారుకోలు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను మీకు చూపిస్తా కంటిన్యూ చూస్తూ ఉండండి ఒక సోప్ ఉంది అది ఎందులో పెట్టారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను నేను అసలే నేనైతే అసలు ఆ సోప్స్ ఇలా కూడా ఉంటాయా అని అనుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటుంటేనే చాలా ఆనందంగా వస్తుందండి ఈ మధ్యన మనం అందరం చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అయిపోయాం కదా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడితేనే మంచిది నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏ వాడాలి అని డిసైడ్ అయ్యాను ఇంక ఇప్పటి నుంచి నేను అక్కడికే వెళ్తాను నేను అసలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అని అనుకుంటా ఉంటే నాకు ఇది సడన్గా స్ట్రైక్ అయిందనమాట నా ఛానల్లో ప్రీవియస్గా ఎకో బాస్కెట్ వాళ్ళది ఒక వీడియో ఉంటుందండి ఒకటి మూడు వీడియోస్ ఉంటాయి కావాలంటే మీరు వెళ్ళి చూడండి అప్పటికీ ఇప్పటికీ సేమ్ ప్రోడక్ట్స్ కాకపోతే అప్పుడు కరోనా తర్వాత కాబట్టి ఆఫర్ పెట్టారు ఇప్పుడు ఫ్రెష్ స్టాక్ ఇదంతా ఇప్పుడైతే ఆఫర్స్ ఏమీ లేవన్నమాట అప్పుడు కరోనా తర్వాత నేను చూట్ చేశాను కాబట్టి ఎక్స్పైరీ డేట్ ఏదైతే దగ్గరలో ఉందో అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్స్ మీద ఆఫర్స్ పెడతారంట ఇప్పుడైతే అలాంటి ఆఫర్ అయితే ఏమీ లేదండి ఇప్పుడు మనం సోప్స్ చూసాము ఇవేంటో తెలుసా మనము మనకి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఇవైతే ఫ్లోర్ క్లీనర్స్ అనమాట ఇవి లెవెండర్ కలర్లో ఉన్నాయి కదా ఇవి ఏంటి అంటే పెట్ పెట్స్ ఉంటాయి కదా పెట్స్ ఉన్న చోట ఆ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికంట కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆరెంజ్ కలర్దేమో ఫ్లోర్ క్లీనరు గ్రీన్ పెట్ సింబల్ ఉన్నాయని పెట్ క్లీన్ అంటే ప్లెట్ ఏరియా క్లీనింగ్ చేసుకునే లిక్విడ్స్ అనమాట చాలా బాగుంది కదండి బాగా అనిపించినాయి నాకు ఇవి ఇంకొకటి ఇవన్నీ న్యూ అంట ఐఎం న్యూ అని చెప్పేసి కింద రాసి ఉంది చూసారా ఇది కూడా కొత్తదంటండి ఇదేంటి అని అంటే మనకి ఓడోనీల్ హ్యాంగర్ ఉంటుంది కదా అలాగా ఇదనమాట పైన హ్యాంగింగ్ లాగా ఉంది చూసారా ఈ కవర్లో నుంచి తీ ఈ పెట్టెలో నుంచి తీసి మనకి అది ఉంటుంది కదా అది హ్యాంగ్ చేసుకోవడమే అంట ఇది కూడా నాకు భలే అనిపించింది ఇందులో కూడా రకరకాల వాసనలు వచ్చే ఇవి ఉన్నాయి అలాగే బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయి ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి న్యాచురల్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతుంది వచ్చేసి అగరబత్తి నాకు ఎంతో ఇష్టం అండి అసలు నిజం చెప్పాలంటే నేను న్యాచురల్ అగరబత్తీసే వాడతాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను దూప్ స్టిక్స్ కూడా అవే వాడతాను అగరబత్తీలు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటాయి నేను ఇదివరకు ఇక్కడ తీసుకున్నాను ఒక్కొక్కసారి ఇక్కడ తీసుకుంటాను ఇంకొక చోట కూడా ఉంది స్టోరు అది కూడా అక్కడ కూడా న్యాచురల్వే అమ్ముతారు అక్కడ కూడా తీసుకుంటాను అనమాట అదైతే మా ఆఫీస్ పక్కనే ఉండేది ఇది కొంచెం దూరం ఉండేది అనమాట అందుకని ఫస్ట్ ఎక్కువ అక్కడ తీసుకునేదాన్ని ఇంక మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇక్కడికే వస్తాను అని అనుకుంటున్నా నేను ఇందాక చెప్పాను కదండి సబ్బులు అని చెప్పి ఈగో ఇది మనకి ఒక్క ఉంటుంది కదా వక్క ఆ కంట అది ఆ ఆకులో ఈ సబ్బుని పెట్టి ఇలా ప్యాక్ చేస్తారంట ఇది పప్పాయ సోపు ప్రీమియం పప్పాయ సోపు దీని మీద ఎంతైతే ప్రైజ్ ఉంటుందో ప్రైస్ రేంజెస్ వచ్చేసి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ అలా ఉంటాయంట నాకు ఈ కా ఇది బాగా అనిపించింది నాకు ఇది పప్పాయ సోపు మనం ఇప్పుడు చూసింది ఇది చూసారా వెట్టివేరు సోప్ అసలు దీంతో కూడా సబ్బు తయారు చేస్తారా అని షాక్ అయ్యాను నేను ఇది వచ్చేసి శాండిల్ ఇది ఆకుల్లో కట్టారు కదా భలే అనిపించింది అది నాకు ఇది కూడా శాండిల్ సోపే సున్నిపిండి సోప్ అంటండి అసలు ఇది చూసే నేను షాక్ అయ్యాను ఓరని సున్నిపిండి సబ్ స్క్రబ్స్ సోప్ అంటే కొంచెం గర బరక బరకగా ఉంటుందంట స్క్రబ్ లాగా ఉంటుందంట బాగా అనిపించింది ఇది వైల్డ్ టర్మరిక్ సోప్ ఇన్ని రకాల న్యాచురల్ సబ్బులు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఇదిగో ఇవైతే ఆఫర్లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట షాంపూలు కండిషనర్స్ ఇంకా కొన్ని జెల్స్ ఇలా ఉన్నాయన్నమాట మనకి ఇవన్నీ వన్ ఇయర్ వ్యాలి థర్టీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు సో థర్టీ సిక్స్ మంత్స్ అంటే ఇంకా వన్ ఇయర్ ఉందన్నమాట సో మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒక్కసారి ట్రై చేయండి ఇది థర్టీ సిక్స్ మంత్స్ అంటే ఇంకా వన్ ఇయర్ ఉంది వీటికి వ్యాలిడిటీ సో అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నారు అనమాట నేను ఇందాక చక్క దువాన్లు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పేసి అన్నాను కదండి ఇగో చెక్క దువ్వాన్లు దువ్వాన్లు కూడా రకరకాలు ఉన్నాయన్నమాట పెద్ద పళ్ళు చిన్న పళ్ళు మళ్ళా వాటిని పట్టుకునేవి బ్రష్లు బ్రష్ అయితే నైంటీ డేస్ వాడుకోవచ్చు అంట ఇక్కడైతే నాకు నచ్చింది పిల్లల టాయ్స్ పిల్లలకి మనం ప్లాస్టిక్ ఇచ్చే కంటే ఇలాంటివి ఇస్తే భలే ఉంటాయి కదా మోరోవరు ఎవరైతే బొమ్మలు కొలువులు పెట్టుకుంటారో వాళ్ళకి ఇలాంటి ప్లేస్ మంచిదండి ఇక్కడైతే ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో తెలుసండి ఇవన్నీ కొండపల్లి బొమ్మలు అసలు వీళ్ళు చూసారా ఎంత బాగున్నారో రాముడు సీత వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు ఇంకా పెళ్ళి తంతు జరుగుతుంది కదా ఆ పెళ్ళి తంతు బాజా భజంత్రిలు రాముడు లక్ష్మణుడు శ్రీమంతానికి సంబంధించినవి తోరణం చూశారు కదా పంతులు గారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తోరణము ఇది మీకు గుర్తుందా చిన్నప్పుడు ప్లాస్టిక్ దాంతో ఆడుకునే వాళ్ళము లోపల గుండ్లు ఉంటాయి మనం ఇది లోప ఈ మూడు గుండ్లు లోపలికి తీసుకుని వెళ్ళాలన్నమాట ఇందులోనే రకరకాల సైజెస్ ఉన్నాయన్నమాట నాకు అది బలి నచ్చింది నేను అక్కడ ఆడుతున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇదే ఆడాను కానీ నాకు లోపలికి ఏది వెళ్ళలేదు అనమాట ఇవి చెక్కతో మూడు సైజుల్లో ఉన్నాయి అన్నమాట బెస్ట్ విషెస్ అని రాసి ఉంది చూసారు ఇది ఒక బాక్స్ లాగా ఉందనమాట కానీ నిజం చెప్పాలంటే ఇది దేనికి యూస్ చేస్తారో నాకు అప్పుడు అర్థం కాలేదు నేను నేను కూడా వాళ్ళని అడగలేదు నాకు ఇంకొకటి ఇక్కడ బాగా నచ్చినాయి అయితే ఇవ్వండి ఈ బాక్స్లు ఎక్కువ బాస్కెట్ అని ఉంది చూసారా ఇది తాలింపు బాక్స్ లాగా జ్యువెలరీ బాక్స్ లాగా వాడుకోవచ్చు మనం ఇది ఈ మూతలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి మంచిగా అనిపించింది నాకు ఇంకా మంచిగా అనిపించేది నేను మీకు చూపిస్తాను కంటిన్యూ చేస్తూనే ఉండండి ఇవి బాస్కెట్స్ ఇందులో మనం వెల్లుల్లిపాయలు అలాంటివి వేసుకోవడానికి మంచిగా పనిచేస్తుంది ఈ బాక్స్ చూసారా హ్యాపీ దివాలి అని రాసి ఉంది ప్లెయిన్ బాక్స్ లాగా ఉంది పైన ఒక దీపావళి అంటే దీపం లాగా డిజైన్ ఉంది కానీ ఇది ప్లెయిన్ బాక్స్ ఇది కూడా మనం జ్యువెలరీ బాక్స్ లాగా వాడుకోవచ్చు ఇది చూసారా హ్యాండిల్ దానికి మూత ఎలా ఉందో ఎలాస్టిక్ దానికి ఒక కింద తగిలించుకునేలాగా ఉందన్నమాట ఈ మూత ఇది చూసారు కదా నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందోనండి ఇది ఎగ్జాక్ట్గా మనము పోపులు పెట్టేలాగా వాడుకోవడానికి పనిచేస్తుంది ఎంత బాగుందో నట్స్ వేసుకోవడానికి కూడా పనిచేస్తుంది అది మీకు ఈ ఆట గుర్తుందా నేను చిన్నప్పుడు ఆడాను దీన్ని ఇదిగో వై వయలనా ఇది పియానోనా పియానోనే అనుకుంటా ఇంక ఇదే పని అక్కడ ఒక రెండు మూడు సార్లు ఇలా ఇలా ఆడాను భలే అనిపించింది నాకు కూడా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు బాగా వస్తుంది కదా సౌండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చెస్ బోర్డ్స్ ఉన్నాయి అలాగే చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది ఇదిగోండి మన ఇంట్లో థీమ్ ఇక్కడ కూడా ఉంది బాటిల్స్లో మనీ ప్లాంట్స్ ఇవి కూడా అమ్ముతారంట నేను షాక్ అయినా ఓ అనుకున్నా లాస్ట్ టైం కూడా చూసినట్టు గుర్తుంది కానీ నేను అప్పుడు అంత పర్టికులర్గా అడగలేదు అంత పర్టికులర్గా చూడలేదు కూడా ఈగో ఇవి మనీ ప్లాంట్ ఇంట్లో థీమ్ లాగానే ఇక్కడ కూడా అనిపించింది ఎంత మంచి సౌండ్స్ వస్తాయో నాకు ఇలాంటివంటే భలే ఇష్టం బేసిక్గా మనము చిన్నప్పుడు గోళీలు ఇందులో వేసి ఆడుకునే వాళ్ళమండి ఇందులో కాదు దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు కానీ అవైతే ఇక్కడ ఉన్నాయి ఈ అంతా ఇక్కడ న్యాచురలే కదా న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా వుడ్తోనే ఉన్నాయండి ఆడుకునే బొమ్మలు లక్క పెడతలు ఇవన్నీ ప్లాస్టిక్ అయితే అస్సలు లేదు ఇగో ఇవే అనమాట గోళీలు వేసుకుని ఆడతారు గోళీలు అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది మార్బుల్స్ ఇదిగో మీకు ఇది గుర్తుందా గుర్తుందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇందులో మార్బుల్స్ వేసి ఆడేవాళ్ళం కదా ఆపోజిట్ దాంట్లో వేయాలన్నమాట అత్త మాట నేను ఓడిపోయేదాన్ని ఇది నేను ఏంటో ట్రే అనుకున్నానండి కానీ కాదు స్లింగ్ హాకీ అంట అదేంటో నాకు కూడా తెలీదు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయండి ఇది కూడా ఏంటో నాకు తెలీదు కానీ చాలా బాగుంది హ్యాంగ్ చేసుకోవడానికి అనుకుంటా అనుకున్నాను నేను నంబర్స్ మంత్స్ డేస్ ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఇవి టాయ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో చూసారా ఇవి పేరు మెన్షన్ చేశారండి పేరు మర్చిపోయాను రిటర్న్ ఆపోజిట్ సైడ్లో ఉంది పేరు చూద్దరు కానీ రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి ఈ ఆట వస్తువులు కూడా నాకు తెలిసి ప్యాక్ చేసి పంపిస్తారనుకుంటా ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి మీరు అక్కడ కనుక్కోండి వాళ్ళని ప్రైజెస్ అయితే నేను ఎక్కడా మెన్షన్ చేయలేదండి దేని దేనికి ప్రైజ్ దానిదే ఉంటుంది నేను అందుకే అంత పర్టికులర్గా ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేదు నాకు ఈ చిన్న డబ్బా అంటే చిన్నది బ్యాగ్ లాగా ఉంది ఇది బలి నచ్చింది ఇది ఏంటని చూశాను ఇది చిన్నది మనం ఏమన్నా వేసుకోవడానికి భలే పని చేస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ వేసి ఇందులో పెట్టివ్వడానికి వెండి వస్తువులు అలాంటివి ఇవ్వడానికి కూడా బాగా పని చేస్తుంది ఇలాంటివి జస్ట్ నా ఐడియా ఇది వచ్చిందనమాట దీనికి కూడా మూత చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇవి చిన్నపట్నం వుడెన్ టాయ్స్ అంటండి ఇందాక మనము మన దగ్గర ఉన్న కొండపళ్ళ బొమ్మలు చూసాం కదా ఇవి వచ్చేసి చిన్నపట్నం వుడెన్ బొమ్మలు అంట కానీ ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు ఇవన్నీ అవే బొమ్మలు అనమాట కింద ఇంకా ఉన్నాయి ఫ్లోర్ మీద బాస్కెట్స్లో వేసి పెట్టారనమాట అసలు అవి చూస్తే నాకు అసలు అవే చూడాలనిపించింది చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు అనమాట అవి నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకు అలాంటి బొమ్మలు మనం ఎవ్వరము కొనివ్వట్లేదని నా ఫీలింగ్ తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఈగో తేనెకి తేనె తీస్తారు కదా ఆ స్పూన్స్తో సహా అన్నీ ఉన్నాయి కారులు ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందండి నేనైతే దీన్ని ఎగ్ ఎగ్ స్టోర్ చేసుకునేదా అని అనుకున్నాను సిక్స్ ఉన్నాయి కరెక్ట్ గుంటలు మరి సిక్స్ కదా సెవెన్ ఉన్నాయి చూసారు కదా సారీ కానీ నాకు ఇది దేనికి యూజ్ చేస్తారనేది నేను కూడా వాళ్ళని అడగలేదు నేనైతే ఎగ్ స్టోరేజా అని అనుకుంటున్నాను బట్ ఐఎమ్ నాట్ షూర్ సో ఇలాంటి బొమ్మలన్నీ ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే హ్యాంగింగ్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట లక్క పెడతలు గుర్తున్నాయా అండి మీలో ఎంతమందికి గుర్తున్నాయి లక్కపిడతలు అనేది నాకు కమెంట్ చేయండి స్పూన్స్ చూసారా ఇవన్నీ స్పూన్లే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ సైజెస్ సైజెస్ సేమ్ ఉన్నాయి కానీ షేప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అనుకుంటా ఎంత ఒక్కొక్కటి మేబీ థర్టీ అనుకుంటే థర్టీ ట్వంటీ దాని మీద ఉంది సో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట స్పూన్లు కూడా సో వుడెన్ స్పూన్స్ ఇవి కడుక్కోవచ్చు అదేమీ ప్రాబ్లం ఉండదు ఇవి కూడా చిన్నపట్నం బొమ్మలేనండి పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఎంత క్యూట్ ఉన్నారు ఫార్మర్స్ లాగా ఈ బొడ్డది చూడండి ఎంత బాగుందో ఇలాంటి మనము షో కేసులో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి కదండీ బాగా అనిపించింది పిల్లలకు ఆడుకోవడానికి ఇస్తే కూడా నోట్లో పెట్టుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు ఇవి ఒక్కొక్కటే ఒక్కొక్క ప్రైజ్ రేంజ్లో ఉన్నాయండి నేనైతే అడగలేదు నేను రామలక్ష్మణులు బొమ్మలో బొమ్మ అలా ఉంటాయి కదా అలాంటివి అడిగాను నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే మొన్న అడిగాను చూపించారు అది ఇప్పుడు పర్టికులర్గా చూపి చూ చూపించలేకపోతుందండి నేను మీకు ఎందుకంటే ఇప్పుడు అడగలేదు నేను ఉన్నాయి ఆ బొమ్మలు అయితే బొమ్మలో బొమ్మ అలాగ ఫైవో ఫోర్ సెట్ ఆఫ్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అన్నమాట వచ్చేసి ఐరన్ ఐరన్ కడాయి పనం ఇలాంటివన్నీ అనమాట ఇవి నార్మల్ వండి ఐరన్ అంటే క్యాస్టైరన్ కాదు మామూలుగా మనం సీజనింగ్ చేసుకొని పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది నేనైతే లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను కానీ అది ఎలా సీజనింగ్ చేయాలో నాకు అర్థం కాలేదు అందుకని ఇప్పుడు అడిగాను అనమాట ఇవైతే అన్ని ఆర్గానిక్ గ్రోసరీస్ అండి ఆర్గానిక్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఎలాంటి పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పండిస్తారు కదా సో ఇవన్నీ ఆర్గానిక్ గ్రోసరీస్ బెల్లము పంచదార నువ్వులు అలసందలు రాజ్మా పెసరపప్పు మినపప్పు అన్ని రకాలు ఉన్నాయి రెడ్ రైస్ పోహా రెడ్ రైస్ పోహ అంట అదేంటో నాకు అర్థం కాలేదు రెడ్ రైస్ పోహా ఉంది నార్మల్ రైస్ పోహా ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి మసూరిలో బ్రౌన్ రైస్ అలాగే వైట్ రైస్ రెండు కూడా నేచురల్ ఆర్గానిక్ ఉన్నాయండి నేను నేను బ్రౌన్ రైస్ తింటున్నాను అని చెప్పేసి అన్నాను కదా ఆ బ్రౌన్ రైస్ తెచ్చింది ఇక్కడి నుంచే అనమాట మిక్స్డ్ పప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం తాలింపు వేసుకుంటాం కదా ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇలాంటివి కూడా ఆర్గానిక్లో దొరుకుతున్నాయి హనీ కూడా ఆర్గానిక్ దొరుకుతుంది వైట్ డ్ హనీ అని చెప్పేసి నాకు తెలిసి ఇది ఎక్కడి నుంచో తెప్పిస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మనకి కోకోనట్ ఆయిల్ కూడా ఉందండి అవి కూడా న్యాచురలే కదా కోకోనట్ ఆయిల్ కూడా మనము వంటల్లో కూడా వాడుతూ ఉంటారు కదా చాలా మంది ఇక్కడ వేగన్ కోకోనట్ ఆయిల్ అని ఉంది చూసారా ఇది వంటల్లో కూడా వాడుకునేది ఇంకో ఇవన్నీ అవే అనమాట కొంచెం మంచిగా అనిపించింది నాకైతే మీకు కూడా ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ కావాలి అని అనుకుంటున్నామో డెఫినెట్గా ఒకసారి ఇక్కడికైతే విజిట్ చేయండి ఇవన్నీ వచ్చేసి మనకి స్నాక్స్ అనమాట ఇక్కడ అయితే నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటి అని అంటే చూసి నేను షాక్ అయ్యాను ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఇది రిఫర్ చేశారనమాట హైబిస్కస్ ఫ్లవర్ టీ గ్రీన్ గ్రాస్ టీ లెమన్ ఫ్లేవర్ టీ ఇలాంటివన్నీ ఉన్నాయి రెడ్ రోజ్ టీ అమ్మ బాబోయ్ ఇలాంటివి జస్ట్ వెన్నీళ్ళల్లో వేసుకుని తాగితే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు అమ్మో నాకు అస్సలు వద్దని నేను తీసుకోలేదనమాట నేను అసలు ఇలాంటివి తాగను నాకు ఆ గ్రీన్ టీ తాగితేనే కొంచెం చేదు చేదుగా ఉంటుందని ఫీలింగు ఇంకా అలాంటిది హై బిస్కస్ ఇలాంటివి తాగే బాగానే ఉంటుందిలే కానీ నా వల్ల కాదులేని నేను తీసుకోలేదు వెయిట్ లాస్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా బ్రౌన్ రైస్ వైట్ రైస్ అని బ్రౌన్ రైస్ అయితే కేజీ సెవెంటీ ఫైవ్ వైట్ రైస్ అయితే సెవెంటీ రూపీస్ అనమాట వచ్చేసి జొన్న జొన్న రవ్వ రాగి రాగి రవ్వ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా ఇవి అని చెప్పారండి మొన్న మర్చిపోయాను ఇది వుడెన్ వి వుడ్ పొట్టుతో చేసిన గిన్నెలంట సెట్ ఆఫ్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ అంట ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి షేప్ చూసారా ఎంత బాగున్నాయో నాకు భలే అనిపించింది స్టోర్ చూసారా ఇది ఇదంతా వెదురు అంతా ఇంకా న్యాచురల్లేనండి న్యాచురల్ ప్రోడక్ట్స్ వెదురు కర్రతో చేసిన తలుపులు స్టాండ్లు టేబుల్లు అన్నీ అవే అనమాట ఫైనల్గా అయితే మీకు చూపించేశాను మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి